అలాంటివి చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ముక్కుపుడు పెద్దదైంది, చిన్నది తీసుకుని ఉండాల్సింది. ఇంకా రేపే కదా ఫెస్టివల్. ఇక్కడ ఫస్ట్ టైం వెళ్తున్నాం అన్నమాట గుడి మల్కాపూర్ మార్కెట్ కి. దీని మీద అయితే ఏ ఫ్లవర్స్ అయినా సెట్ అయిపోతుంది. అంటే మనం మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు కదా. చాలా హ్యాపీగా ఉన్నారు అన్నమాట. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గాయస్ ఫస్టే చెప్పేస్తున్నా, నా హెయిర్ అయితే ఇగ్నోర్ చేయండి, నాకు స్ట్రైట్నింగ్ చేసుకున్న టైం కూడా లేదనమాట. అది కాక డే వన్ హెడ్ బాత్ చేస్తే నా హెయిర్ అయితే ఇలాగే ఉంటుంది, నెక్స్ట్ డేకి మామూలుగా బాగుంటుంది. నేను స్ట్రైట్నింగ్ చేసుకోకపోయినా మళ్ళీ కామెంట్ పెడతారనమాట, అందుకే నేను బిఫోర్ చెప్పేస్తున్నా. నాకు అంత టైం కూడా లేదు. మేము ఒక 12:00 అలా స్టార్ట్ అయిపోయాము, బికాజ్ ఎర్లీగా వెళ్ళేసి వచ్చేస్తే ట్రాఫిక్ కూడా ఉండదు అని చెప్పి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంది అంటే, ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను, కాబట్టి అవన్నీ చూడాలి అనుకుంటే స్టే ట్యూన్డ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీకు నచ్చింటే. సో ఇవాళ బ్లాగ్ ఏంటి అనేది మీకు టైటిల్ చూడగానే అర్థమైపోతుంది కదా. డే బిఫోర్ వరలక్ష్మి వ్రతంకి నేను ఏమేమి చేశాను, ఏమేమి షాప్ చేశాను, ఎక్కడికెక్కడికి వెళ్ళాను, నా డే అంతా ఎంత ప్రొడక్టివ్గా ఎంత బిజీగా ఉన్నాను అనేది మీరు కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూడబోతారనమాట. సో ఫస్ట్ అయితే విజేతకు వచ్చేసిన్నాను. సో రేపు పూజకు కావాల్సిన కొన్ని నైవేద్యాలు అవి చేయాలి కదా. యాక్చువల్ మా హైదరాబాద్కి వచ్చినప్పుడు గ్రోసరీ షాపింగ్ అయితే చేయలేదు. సో ఫ్యూ డేసే ఉంటాం కదా, మళ్ళీ ఎట్లా వినాయక చవితికి తిరుపతికి వెళ్తాను అని చెప్పి. బట్ ఇవన్నీ కొన్ని మ్యాండేటరీ కాబట్టి డే బిఫోర్ వచ్చి నేను షాప్ చేస్తున్నాను అనమాట. నైవేద్యం చేయడానికి ఏమేమి కావాలి అన్నీ తీసేసుకున్నాను. సో గాయస్, ఇప్పుడైతే గుడి మల్కాపూర్ మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. అక్కడైతే మనకి ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ మనకి రీజనబుల్గా ఉంటాయి. ఇప్పుడు అన్నీ ఇంకా ఇక్కడ మన సరౌండింగ్ ప్లేస్లో కొనాలంటే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట గుడి మల్కాపూర్ మార్కెట్కి. అయితే ఫ్లవర్స్ అన్ని చాలా కలర్ఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, అండ్ మనకి ఇంకేదన్నా చూస్తే ఐడియా వస్తుంది కదా మనం ఎలా డెకరేట్ చేయొచ్చు అని చెప్పి. సో దానికని ఇప్పుడైతే అక్కడికి స్టార్ట్ అయిపోయాం అనమాట. చాలా లెట్స్ గైస్. గుడి మల్కాపూర్ మార్కెట్కి అయితే రీచ్ అయిపోయాము. సో ట్రాఫిక్ కూడా లేదు కాబట్టి మేమైతే 40 మినిట్స్లో వచ్చేసాము అనమాట, చాలా త్వరగా. ఇంకా కార్ ఒక సైడ్ పార్క్ చేసేసి మేము కొంచెం దూరంలో ఇంక నడిచి వచ్చామన్నమాట. ఇక్కడే ఫ్రూట్స్ ఎవ్రీథింగ్ అన్నీ దొరికేసాయి మాకైతే, మేము ఇక్కడే తీసేసుకున్నాము అన్నీ ఏమేమి కావాలి అని చెప్పి. అసలు నేనైతే అక్కడ ప్రైజెస్ చూసి షాక్ అయిపోయాం గైస్. అసలు ఎంత రీజనబుల్గా ఉంది అంటే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది. అలాగని పిచ్చిగా ఏం లేవు, మంచిగా ఫ్రెష్గానే ఇస్తున్నారు. బట్ థింగ్ ఏంది అంటే మనకి హోల్సేల్గా ఇస్తారనమాట. లైక్ ఇప్పుడు నేను ఈ బంతిపూడు 10 మూరలు కావాలని తీసుకున్నాను, ఎందుకన్నా మంచిది ఎక్స్ట్రా ఉంటే మంచిది కదా అని చెప్పి ఎక్స్ట్రా 5 మూరలు అడిగితే ఇవ్వము అని చెప్పారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుందంట 10-10 మూరలుగా. సో అని చెప్పి నేను 20 మూరలు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ చిలకలు అవన్నీ పెట్టున్నారు కదా, అవన్నీ వాళ్ళే రెడీ చేశారంట. ఈచ్ వన్ 25 రూపీస్ అలా చెప్పారు. పూలు కూడా అంతే అనమాట, లైక్ 30 రూపీస్కి 50 రూపీస్కి అలా ఇవ్వరు, 1/2 కేజీ అలా ఇస్తారు, మిక్స్డ్ ఇస్తారు. సో అలాగని చెప్పి అన్నీ తీసేసుకున్నామన్నమాట. ఆ తర్వాత ఇంకా కలసం కావాల్సిన టెంకాయలు అవి ఒక 3 తీసుకున్నాము, అండ్ దాని తర్వాత పూజకు సంబంధించినవి రిమైనింగ్ అన్నీ తీసేసుకున్నామన్నమాట. సో మరీ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట, అక్కడే ఫ్రంట్లోనే అన్నీ ఉంటాయి. సో మనకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాక ఇంకా మేమని కార్లో పెట్టేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ పూలమాలు తీసుకున్నాము అమ్మవారికి శారీ డ్రాప్ చేశాక వేద్దాం బాగుంటుంది అని చెప్పి. మా తమ్ముడు అక్కడే వదిలేసి వచ్చేసాడు గాయస్, మర్చిపోయాడు. ఇంకా నా చేతిలో ఫుల్గా ఉన్నాయి. సో వాడి చేతిలో పెట్టినవి వేరే చోట పెట్టినాడు అనమాట. ఇంకా కార్ తీసుకొని వచ్చేకడికి అక్కడ 3 కవర్స్ పెట్టింటే వాడు 2 కవర్స్ ఎత్తుకొచ్చాడు, అది మాకు నెక్స్ట్ డేకి తెలిసింది. గైస్ ఇప్పుడే వచ్చామన్నమాట, చెప్పాను కదా మార్కెట్కి వెళ్ళేసి వస్తున్నాను అని చెప్పి. సో ఇప్పుడే వచ్చాము, ఇంకా రేపే కదా ఫెస్టివల్. ఇవాళ ముందు రోజుల్లో అన్నీ తీసుకొచ్చామన్నమాట, లైక్ అరటి చెట్లు అంద తర్వాత పూలు అవన్నీ వాటికి సంబంధించినవి. నేనైతే షాక్ అయ్యాను అనమాట, అక్కడ ప్రైజెస్ చూసి చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. అసలు ఇవైతే తీసుకొచ్చానమాట, 1 మూర 10 రూపీసే అంటే గైస్, అసలు అంటే 10 మూరలు 100 రూపీస్కే ఇచ్చేశారు. మనకి ఇక్కడ మనకి నేను తిరుపతిలో పూజకి వాటికి షాపింగ్ చేస్తూ ఉంటాను కదా, దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా తీసుకునేదాన్ని కదా, 1 మూర 50 రూపీస్ 60-70 అలా చెప్తారనమాట ఫెస్టివల్స్ టైంలో. బట్ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను కదా, అసలు
నేనైతే అసలు చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. అంటే మనం మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు కదా, ప్రైస్ తక్కువ ఉంటే. ఎక్కువ ఉంది అంటే కొన్ని మురళే కొనుక్కుంటాం, అదే ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి నేనైతే ఒక 20 మురళు తీసుకొచ్చాను. ఇంకా దాల్బంద్రంకి వాటికంతా వెయ్యాలి కదా అని చెప్పి. సో ఇప్పుడైతే రేపు మార్నింగ్ అన్నీ డెకరేషన్ చేయాలి అంటే కష్టం అవుతుంది కాబట్టి, సో ఇప్పుడైతే నేను బ్యాక్డ్రాప్ డెకరేషన్ అండ్ అమ్మవారి చీర అవన్నీ కడతానమాట. సో గాయ్స్ ఇక్కడ వాల్ ఉంది కదా, ఈ వాల్కి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కర్టెన్స్ అయితే అలాగే ఉంచేస్తాను, బికాజ్ నేను తీసుకొచ్చిన క్లాత్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం వెంటిలేషన్ అంతా వస్తుంది కాబట్టి కొంచెం డార్క్గా థిక్గా ఉండాలి అంటే కర్టెన్ మీద నేను డెకోర్ చేసేస్తానమాట. యాక్చువల్లీ మీరు ప్రీవియస్ వీడియో చూసి ఉంటారు కదా, బేగం బజార్ నేను తీసుకొచ్చాను అని చెప్పి, అవే వాటితోనే ఇప్పుడు నేను డెకోర్ చేస్తాను. చలో ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను. అలాంటి టైం అయితే 7:30 అయిపోయింది. సో కొంచెం క్రీమ్ కలర్ అలాంటి షేడ్ తీసుకొచ్చాను, బికాస్ దీని మీద అయితే ఏ ఫ్లవర్స్ అయినా సెట్ అయిపోతుంది అందుకని చెప్పి ఇది తీసుకొచ్చాను. ఒకటైతే అది 4x8 అని చెప్పారు, సో అది సరిపోదని చెప్పి 2 తీసుకొచ్చాను అనమాట. చూడాలి ఇది ఎట్లా సెట్ చేస్తాను అనేది. సో నాకైతే చాలా ఈజీగా అనిపించింది అనమాట. యాక్చువల్లీ నాకు ఇలాగా డిఐవైస్ చేయాలి అంటే చాలా ఇంట్రెస్ట్, ఇష్టం కూడా. ఎందుకు అంటే మనకు నచ్చినట్టు మనము మనకి ఎలా కావాలో అలా చేసుకుంటాం కదా, దాంట్లో ఉండే సాటిస్ఫాక్షన్ ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. మీరు ఇలాగ చేస్తూ ఉంటే ఆ ఫీల్ మీకు తెలుస్తుంది కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత నేను కొంచెం టైర్డ్ అయిపోయాను కదా మార్నింగ్ నుంచి తిరిగి అని చెప్పి, నేను నాకు అసలు చాయ్ పర్సన్ని కాదు, నేను అసలు చాయ్ ఎక్కడ తాగాను అనమాట. ఒకప్పుడు చదువుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్స్ లేసేదాన్ని కాబట్టి అప్పుడు మా డాడీ నాకు పెట్టించేవారు నిద్రపోవాలి అని చెప్పి, బట్ ఇక్కడ నేను సరే టైర్డ్ అయిపోయానని చెప్పి సర్ప్రైజ్గా చాయ్ అయితే పెట్టాడనమాట. నవాబ్స్లో చాలా బాగుంటుంది, దాంట్లో ఒక్కటి తాగుతాను. నాకు హైదరాబాద్కి వచ్చినాక నేను ఎక్కువ అలవాటు చేసుకున్నది అయితే ఇది, బట్ చాలా రేర్గా ఆర్డర్ చేసుకుంటామన్నమాట. ఇంకా ఎనర్జీ ఉండాలి అని చెప్పి చాయ్ అయితే ఫస్ట్ తాగేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇంత ట్రై చేయకుండా ఉంటే పక్కా ట్రై చేయండి. ఇక్కడ మా విస్కీ బ్రూనో కూడా ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అంత బాగుంటుందేమో, స్మెల్ మంచిగా వస్తుంది కదా, సో వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారనమాట, తాగాలి అని చూస్తున్నారు, వాళ్ళు కూడా తాగుతున్నారు. ఇక్కడ మళ్ళీ వాళ్ళకి పెట్టకూడదు పెట్స్కి అని చెప్పి చెప్పొద్దండి, చాలా రేర్గా తాగుతారు. అసలు వాడు తాగడు, వాడు మూడు బట్టి చూసారు అసలు వాడు ఎంత క్యూట్గా తాగుతూ ఉన్నాడు. ఇంకా నేను కూడా అలా జస్ట్ ఊరికేనే ఒక 10-15 మినిట్స్ రిలాక్స్ అయ్యి దాని తర్వాత మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. సో బ్యాక్ డ్రాప్ అయితే వేసేసాను కదా, ఇంకా గార్లెన్స్ అని హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే దాంట్లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. నాకైతే ఇంకా టైం ఉంటే నేను ఇంకా బెటర్గా చేసేదాన్ని అనిపించింది అనమాట, బికాజ్ మేము వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్ ఒక 4-5 డేస్ ముందు వచ్చాను. ఇంకా క్లీనింగ్ చేసుకుంటూ నాకు అసలు టైం లేదనమాట ఇంకేమైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్నా కూడా. సో సింపుల్గా ఇలాగ ఏదైనా చేద్దాము అనేసి ఒక ప్లాన్తోనే ఎవ్రీథింగ్ అంతా నాకు మైండ్కి ఎలా అనిపించింది మొత్తం నేను అలాగే అవుట్పుట్ అయితే ఇచ్చాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఫైనలీ మొత్తం డెకార్ అంతా చేసేసాక. సో చూసారా ఇల్లంతా కూడా మెసిమెస్సీగా ఉంది. ఇంకా మా తమ్ముడు హెల్ప్ తీసుకొని వాడితో ఈ చెంబు కట్ అయితే కట్టించేసుకున్నాను అనమాట. బ్రూనో గారు చూడండి ఎంత క్యూట్గా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు, వీళ్ళేందో పెద్ద బిజీగా ఉన్నారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు అని చెప్పి. నిజం చెప్పాలి అంటే ఆ 3 డేస్ వాడు నాతో ఫుల్గా తిరిగాడు ఓపిక్గా, కాబట్టి అట్లీస్ట్ నేను ఇంతన్నా చేయగలిగాను. వాడు కానీ లేకపోయింటే అసలు నేను క్యాబ్లో వెళ్ళి అక్కడన్నీ వెతికి, ఎందుకంటే ఒకటే వెళ్ళడం అలవాటు లేకుండా ఉండేవాళ్ళు, అది కొత్త ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళకి ఆ ఫియర్ అయితే ఉంటుంది కదా. సో వాడు ఉన్నాడు కాబట్టి ఒక ధైర్యంతో నేనైతే నేను అనుకున్నవన్నీ తీసుకొని వచ్చేసుకున్నాను అనమాట. లిటరలీ 3 డేస్ అయితే ఫుల్గా తిరిగాము, అసలు ఇంట్లో కూడా లేమన్నమాట. ఒక అరౌండ్ 2:00 ఆర్ 3:00 అలా వెళ్తే నైట్ వచ్చేవాళ్ళము. సో అలాగనమాట ఇది మామిడాకులది నాకు సడన్గా థాట్ వచ్చిందనమాట. ఏదైనా మనకి మామిడాకులతో స్టార్ట్ చేస్తాం కదా ఇంటికి ఎంట్రన్స్తో, సో అలాగ దేవుడికి మనము చేసేది కూడా మామిడాకులు కడదాము అని చెప్పి అనీవెన్గా ఉన్నాయి యాక్చువల్లీ మామిడాకులు అవన్నీ కూడా. బట్ నేనైతే ఫస్ట్ టైం అనమాట, నాకు పూలు గడ్డం కూడా రాదు, ఇంకెలాగో అలాగా టైట్గా కట్టేశారనమాట, అవి కూడా అనీవెన్గా ఉన్నాయి. సో సింపుల్గా ఉంది అని చెప్పి దాని తర్వాత వాటికి బంతిపూలన్నీ గుచ్చారనమాట, దాంతో ఇంకా కలగా బ్రైట్గా అనిపించింది. గైస్ ఫైనలీ డెకార్ అయితే ఇలా చేసేసాను అనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ సింపుల్గా ఉంది కదా అని చెప్పి బంతిపూలు అయితే యాడ్ చేశాను, దాంతో ఇంకా బాగునింది అనమాట. బంతిపూలు ఒక్కటి కొంచెం పెట్టడం ఇబ్బంది అయింది, బికాజ్ అవి కాడలు లావుగా ఉంటాయి కదా, బట్ ఫైనలీ నేనైతే మంచిగా పెట్టేశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చూసి, ఇంట్లో అందరికీ కూడా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది పక్క కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాము. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. నాకు బేసిక్గానే చిన్నప్పటి నుంచి ఇట్లా ఫెస్టివల్స్కి డెకార్ చేయడం అవంతా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. డాడీ దగ్గర
నుంచి నాకు వచ్చింది. సో నాకు కూడా అది అలవాటు అనమాట, ఇంకా మంచిగా చేయాలి, బెస్ట్గా చేయాలి, 100%కి 1000% ఇవ్వాలి అనే థాట్తోనే ఉంటాను. సో ఇలాగ చేశారనమాట ఫైనలీ. ఇంకా డెకార్ అయితే అయిపోయింది, ఇంకా తర్వాత అయితే శారీ డ్రాపింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పి కింద పూలు అవన్నీ పడితే మంచిగా అయితే క్లీన్ చేసేసాను. ఇంకా శారీ డ్రాపింగ్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట, నాకైతే అసలు ఐడియా లేదు. బట్ ఒక యూట్యూబ్ వీడియో అయితే చూశాను, నాకు కొన్ని కొన్ని చూశాను అంటే అది మైండ్లో పెట్టేసుకుంటాను అనమాట. సో ఇంకా వాళ్ళు ఒకసారి చూశాను కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ నేను కూడా అట్లనే చేసేసాను. మీరు ఎవరైనా బాగా చేయాలి అనుకునే వాళ్ళు, ఫస్ట్ ఇష్టం ఓపిక ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది. నాకైతే అంతే అనమాట. సో నేనైతే ఏదైనా పని చేయాలి అంటే ఇంకా మైండ్ అంతా దాని మీదే ఉంటుంది, అవుట్పుట్ వచ్చేంత వరకు ఇంకా దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ పోదనమాట. ఇక్కడైతే మా బ్రూనో గారు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు గైస్. వాడు అంత అత్తి ఫెల్లో అనమాట, కామ్గానే ఉండడు. టైం 9 అట్లా అయిపోయింది. ఇంకా మమ్మీ అయితే చపాతి ప్రిపేర్ చేసేసారు, ఇంకా నన్ను తినమని పిలుస్తూనే ఉన్నారు. చెప్పాను కదా నేను ఏదైనా వర్క్లో ఉంటే అది అయిపోయేంత వరకు కదలనమాట. ఇంకా మమ్మీనే వచ్చి తినిపించేస్తున్నారు, చాలాసార్లు అడిగారు పాపం తిను తిను అని. బట్ తల్లి ప్రేమ కదా, మనం అట్లా కష్టపడుతూ ఉంటే తినకుండా అని చెప్పి ఇంకా మమ్మీ వచ్చి తినిపిస్తూ ఉంటే బ్రూనో గారు నాకు పెట్టు అని చెప్పి వచ్చాడు అనమాట. సో ఇద్దరికి పెడుతుంది మమ్మీ అయితే. సో అమ్మవారికి అయితే శారీ డ్రాప్ చేస్తాను అనమాట. కలిసి మమ్మంతా ఈరోజు పెట్టకూడదు, రేపు పెట్టాలి. జస్ట్ శారీ డ్రాప్ చేసి దానికి మొత్తం అన్నీ సెట్ చేసేసానమాట. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బేగం బజార్ నుంచి ఇంకా వడ్డానము, ఇంకా అమ్మవారికి కావాల్సింది అవన్నీ కొన్ని అలంకారం చేయడానికి తీసుకొచ్చాను అని చెప్పి. సో అయితే ఓపెన్ చేస్తున్నాను. మీకు లాస్ట్ వీడియోలో నేను బ్లౌజెస్ తీసుకొచ్చాను అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి నేను ట్రేస్ అవన్నీ తీసుకొచ్చాను కదా, అవైతే చూపిడ మర్చిపోయాను, అవి కార్లో ఉండిపోయాయి. సో అందుకని చెప్పి నెక్స్ట్ డే వచ్చి తీసుకొని వచ్చుకున్నాను అనమాట. అందుకే ఇంక దీంట్లోనే పెట్టుకున్నా, మర్చిపోకుండా మిస్ అయిపోతుంది అని చెప్పి. సో బ్లౌజ్ అయితే అవి ఇవి ఆల్రెడీ చూపించాను కదా, లైక్ అమ్మవారి ఫేస్కి పెట్టాలి అనుకున్నాను అని చెప్పి. ఇంకా వడ్డానం అయితే ఇంకా అమ్మవారికి అని ఫిక్స్ చేసేసుకున్నాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ మనము అన్నీ ఒక చోట పెట్టేసుకున్నాము అంటే పండగ వచ్చినప్పుడు మళ్ళీ మనం అమ్మవారికి సెట్ చేయొచ్చు అనుకున్న థాట్తో వడ్డానం కూడా తీసుకున్నాను నేను. సో హాఫ్ ఆఫ్ ద వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మవారి ఫేస్కి అలంకారం చేద్దాం అనుకున్నాను కదా, ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. అది కొంచెం డ్రై అవ్వాలి కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఇది చేసేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే బయట ముగ్గు వేయాలి, ఇంకా పసుపు కుంకుమ ఉంది పెట్టాలి అనుకున్నాను అనమాట. బికాజ్ వీళ్ళు గడప మీద తొక్కేస్తారు అని చెప్పి విస్కీ బ్రూనో రేపు మార్నింగ్ పెడదాం మంచిగా ఉంటుంది అని జస్ట్ ముగ్గు వేసేద్దాము. ఇంకా రిమైనింగ్ ఏమన్నా ఉంటే వర్క్స్ ఫినిష్ చేసేసుకుందాము అనుకున్నాను. అంతే, బ్రూనోగాడైతే ఇంకా నన్ను వదలలేదనమాట, డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. వాడు మోస్ట్ ప్యాంపర్ కిడ్ అనమాట ఇంట్లో, వాడిని ఎప్పుడు ప్యాంపర్ చేస్తూనే ఉంటాం కదా. అసలు నేను వాడిని వచ్చినప్పటి నుంచి పట్టించుకోలేదని వాడు ఫుల్ కోపంలో ఉన్నాడు అనమాట నా మీద, నా దగ్గరికి వస్తూనే ఉన్నాడు. ఇంకా మా తమ్ముడు తీసుకెళ్ళి వాడిని లోపలు పెట్టేసుకున్నాడు అనమాట. అమ్మవారి ఫేస్కి ముక్కు పొడుకు ఒకటి ఎందుకు పెద్దది అనిపించింది, నాకు సైజ్ తెలియలేదన్నమాట. తీసుకొచ్చాక రియలైజ్ అయ్యాను పెట్టినప్పుడు, అయ్యో సైజ్ ఎక్కువగా ఉంది అని. బట్ ఎనీవేస్ అమ్మవారి ఫేస్ అయితే చాలా అందంగా ఉంది, చాలా చాలా బాగుంది, చాలా మంచిగా వచ్చింది అనిపించింది అనమాట. నాకైతే ఇలా చేయడంతో నాకు ఇంకా బాగా నచ్చింది అనమాట, అమ్మవారు చాలా కలగా ఉన్నారు. మీకు ఎలా అనిపించిందో కూడా పక్క కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి గైస్, మర్చిపోకుండా. ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, భలే వచ్చింది మా అమ్మవారు, చాలా కలగా ఉంది కొంచెం. ఇంకా తర్వాత అయితే అమ్మవారికి కమ్మలు పెడుతున్నాను అనమాట. ఇట్లా కొందన్ సో తీసుకొచ్చుకున్నాను, ఈచ్ వన్ 30 రూపీస్, 20 రూపీస్, 10 రూపీస్ అలా ఉన్నాయి, డిపెండ్స్ ఆన్ సైజెస్. సో నేనైతే శారీకి కాంట్రాస్ట్గా ఉండాలి అని చెప్పి అలాంటి కలర్స్ తెచ్చుకున్నాను.
కొన్ని అయితే అండ్ ఫైనలీ అమ్మవారి ఫేస్ అయితే రెడీ చేసేసాను. ఇంకా తర్వాత బయట వచ్చి ముగ్గేస్తున్నాను అన్నమాట. అసలు వీళ్ళైతే అప్పటికీ నాకు తెలిసి నైట్ టైం 12 అలా అయిపోయింది, వీళ్ళు పడుకోలేదు గైస్, నాతోనే ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరుగుతూనే ఉన్నారనమాట. అస్సలు భయం ఉండదు, మన ఇంట్లో పెట్స్ ఉన్నాయి అంటే చాలా ధైర్యంగా ఉంటుంది. ముగ్గైతే అలా సింపుల్గా వేసేసాను అనమాట. ఇంకా తర్వాత ఫ్రూట్స్ అవన్నీ కూడా ట్రేస్లో పెట్టేసుకున్నాను. మార్నింగ్ కన్నా ఇప్పుడే పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా అవన్నీ కూడా వాటిలో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇక్కడ లాస్ట్లో చిన్న ప్లేట్స్ ఉన్నాయి కదా, అవే అనమాట. మాకు ఇక్కడ ఎక్కువ ఉంది తెలియదు, సో ఒక 5 మందికి ఇస్తే మంచిది అని చెప్పి వాయినాలని చెప్పి నేను 5 ప్లేట్స్ అయితే తీసుకొచ్చానమాట. లోటస్ లాంటివి చిన్నవి క్యూట్గా ఉన్నాయి. అవి బిఫోర్ వీడియోలో చూపడే మర్చిపోయాను కదా. విసుకులు పడుకోవా, విసుకులు పడుకోవా, టైం ఎంత నానా, 12 అయిపోయింది నాన్న, పడుకోవచ్చు కదా. అట్లుంటుందన్నమాట మా ఇంట్లో వాటి మీద మా ప్రేమలు. అస్సలు అంటే అస్సలు మమ్మీ వాడిని అయితే వదిలిపెట్టదన్నమాట. మాకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, అయ్యో బిడ్డ తినలేదే, బిడ్డ వాటర్ తాగలేదు, బిడ్డ అట్లున్నాడే అని చెప్పి. చాలా ఇష్టము మా ఇంట్లో మమ్మీకి విస్కీ అంటే ఎక్కువ. సో చెప్పాను కదా 5 మందికి వాయినం ఇస్తే మంచిది అని చెప్పి, సో నేను 5 ట్రైస్ అయితే తీసుకొచ్చానమాట. ఇంకా డైనింగ్ టేబుల్ మీద అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంతటితే ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను గాయస్. ఇంకా కలసానికి పెట్టాలి కదా అని చెప్పి ఇప్పుడే పసుపంతా కూడా పూసేశారనమాట కలసం టెంకాయకి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా అన్స్ అగైన్ చెప్తున్న కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, పక్కా మనం మాట్లాడుకుందాము. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నచ్చింటే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. బికాజ్ చాలామందికి వరలక్ష్మి వ్రతం బ్లాగ్స్ ఫెస్టివల్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మీకు ఇంకో టిప్ చెప్తాను, మనము అరటి చెట్లు ఉంటాయి కదా తీసుకొచ్చేసి నెక్స్ట్ డేకి అవి ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఇట్లా వాటర్లో వేసి పెట్టండి అనమాట, చాలా ఫ్రెష్గా ఉంటాయి. టైం చూసారా 1 అయిపోయింది. ఇంకా నేను కూడా వెళ్ళి పడుకోవాలి, మార్నింగ్ ఎర్లీగానే లేయాలి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది అప్లోడ్ చేస్తాను. సో అది మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.